విజయవాడ రామవారప్పుడు గ్రామ పంచాయతీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వర్రి దేవితో ట్రూత్ న్యూస్ ఫేస్ టు ఫేస్. విజయవాడ రామవారప్పుడులోని సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ బలపరిచిన అభ్యర్థి శ్రీ వర్రి శ్రీదేవి గారు. వర్రి శ్రీదేవి గారు అఖండ మెజారిటీతో రామవారప్పుడులో ఘన విజయం సాధించారు. వారితో కొన్ని విషయాలు పంచుకోవడానికి ట్రూత్ న్యూస్ ఛానల్ తరపు నుంచి మనం వచ్చాము. నమస్తే మేడం, మీ పేరు మేడం? నమస్కారం అండి, నా పేరు వర్రి శ్రీదేవి. మాది రామవారప్పుడు గ్రామ పంచాయతీ. నేను సర్పంచ్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో నేను గెలుపొందాను. మాది వైఎస్ఆర్సీపీ పార్టీ. నన్ను మా ప్యానల్ పెట్టింది వల్లభనేని వంశీ గారు, మా ఎమ్మెల్యే గారు వల్లభనేని వంశీ గారు ఆయన స్వయంగా సెలెక్ట్ చేసి పెట్టారు మా ప్యానల్ని. నన్ను మాది 20 వార్డుల పంచాయతీ, చాలా పెద్ద పంచాయతీ. మేము క్లీన్ స్వీప్ చేసాము అత్యంత భారీ మెజార్టీతో. ఇప్పటివరకు రామవారప్పుడు గ్రామంలో వచ్చి సర్పంచ్ అభ్యర్థి కానీ లేకపోతే ఇన్ని వార్డులు గెలిచాం, 17 వార్డులు గెలిచాం మేము 20 వార్డులకి. ఇన్ని వార్డులు గెలవటం కానీ ఇదే చరిత్ర. ఇదే అత్యధిక మెజార్టీతో మేము గెలిచామండి. ఇప్పుడు ప్రజలు మా మీద మరియు మా ప్రభుత్వం మీద మరి మా ఎమ్మెల్యే గారి మీద ఉన్న విశ్వాసంతో మాకు ఎంత అఖండ విజయాన్ని చేకూర్చినందుకు, అభివృద్ధి పథంలో నడపడానికి రామవారప్పుడుని వల్లభనేని వంశీ గారికి మరియు మా ప్రజలకి, ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య ఒక వారధిలాగా పనిచేస్తూ నేను తప్పకుండా రామవారప్పుడుని అభివృద్ధి పథంలో నడిపిస్తాను. తప్పకుండా నేను గృహిణినండి, మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి వచ్చాను. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ పెళ్లి చేసిన ఇక్కడే స్థిరపడ్డాను కాబట్టి నేను గ్రామ ప్రజలందరికీ కొద్దిగా తెలుసు. కానీ ఒక గృహిణిగా మాత్రమే రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసింది మాత్రం వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి పథకాలను చూశానండి. మన జగనన్న గారు 33% మహిళల రిజర్వేషన్ నుంచి 50% మహిళల రిజర్వేషన్ చేసిన తీరు కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఇళ్ల పట్టాలని మహిళలు పేరవ్వడం కానీ నేను చాలా ఆకర్షితురాలనయ్యి నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. వెంటనే నాకు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా మా ఎమ్మెల్యే గారు సీటు రిజర్వ్ చేసిన సీట్ నాకు కేటాయించడం జరిగింది. ఇదంతా ఈ విజయం అంతా కూడా ప్రజలకు నాపైన ఉన్న ప్రేమ, అంతకన్నా ఎక్కువగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్న విశ్వాసము, మా వల్లభనేని వంశీ గారు ఎమ్మెల్యే గారి పైన ఉన్న విశ్వాసంతోనే నేను గెలిచాను. ఇంతలో అందుబాటులో ఉంటాను నేను, అందుబాటులో ఉన్న మనిషినే నేను. వాళ్ళు అదే నమ్మారు, నేను అదే నిరూపిస్తాను వాళ్ళకి. ఎప్పుడు 24 గంటలు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటారు. మా ఊరికి వచ్చి అభివృద్ధి పథకాలు వచ్చి చాలా జరిగాయి. వంశీ గారి ఆయన అధికారంలో ఉండగా మమ్మల్ని ఎంతో ఇదిగా ప్రత్యేక దృష్టితో రామవారప్పుడుని చూస్తే ఎంతో అభివృద్ధి నడిపించారండి. ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి, సిమెంట్ రోడ్లు ఉన్నాయి, డ్రైన్స్ ఉన్నాయి, తాగునీరు ఉన్నాయి. మాకు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ వస్తాయని మేము అనుకోలేదు. కొన్ని కోట్ల నిధులు మంజూరు చేసి ఉంచారు, సుమారు 3 కోట్ల నిధులు మాకు మంజూరు చేసి ఉంచారు వల్లభనేని వంశీ గారు. ఈలోపు సడన్గా ఎలక్షన్స్ డిక్లేర్ అవ్వడం వల్ల కొద్దిగా వాటికి బ్రేక్ వచ్చింది. మా తక్షణమే మేము అవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు.